కర్ణారవింద్ గారు, కర్ణారవింద్ గారు టార్గెట్ తెలంగాణ, టార్గెట్ బిఆర్ఎస్ పార్టీ. ఈసారి ఎట్లాగైనా సరే మీ హ్యాట్రిక్ ను బ్రేక్ చేసి అధికారంలోకి రావాలని అటు భారతీయ జనతా పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా బిఆర్ఎస్ పార్టీ ఓవైసీకి భయపడే విమోచన దినోత్సవాలు చేయట్లేదు. బిఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉంది, ఎంఐఎం పార్టీ చేతిలో ఉందంటూ అటు బీజేపీ క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ జరిగినటువంటి అవినీతి గాని, అట్లాగే నిరుద్యోగుల విషయంలో జరిగినటువంటి అన్యాయం గాని, నిరుద్యోగులకు ఇస్తానటువంటి ఏవైతే లబ్ధి కావాల్సినవి, నిరుద్యోగ భృతి గాని, ఉద్యోగాలు గాని, గ్రూప్ 1 గాని, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవన్నీ గాని, ఈ మధ్యలో జరిగినటువంటి ప్రవళిక ఇష్యూ గాని, ది సేమ్ టైం కాళేశ్వరంలో జరిగినటువంటి ఏదైతే ఆ పిల్లలకు సంబంధించినటువంటి అంశం గాని, మేడిగడ్డ సరస్వతి బ్యారేజ్ ఇవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెడుతున్నటువంటి క్రమంలో ఈ రెండు లైన్లు అటు భారతీయ జనతా పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని చేస్తున్నటువంటి ఆరోపణలు ఎట్లా చూస్తారు సార్? ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు సార్, గుడ్ ఈవినింగ్. తెలంగాణ రాష్ట్రంలో మీరు చెప్పేటువంటి పరిస్థితులు కానివ్వండి, లేదు అనుకుంటే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎవరిని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా ఆ రకంగా మాట్లాడతలేరు. వాళ్ళందరూ కూడా ఏం కోరుకుంటున్నారు, ఏం మాట్లాడుతూ ఉన్నారు, క్షేత్ర స్థాయిలో చర్చలు ఏ పద్ధతిలో జరుగుతూ ఉన్నాయి అని అంటే, ఎట్లుండే తెలంగాణ, ఎట్లయింది తెలంగాణ, 2014 కంటే ముందున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏంది, 2014 తర్వాత ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏంది, అభివృద్ధి చెందిందా చెందలేదా అనేటువంటి ఒక కోణంలో వాళ్ళందరూ కూడా చూస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఒకటి అభివృద్ధి పైన, రెండు సంక్షేమం పైన. అనేక సందర్భాల లోపల కూడా మేము చెప్పినాం, ఇవాళ ప్రజల డొమైన్ లో ఉన్నాయి, వాళ్ళే మాకు వివరిస్తా ఉన్నారు. వాళ్ళ ఇంటికి పోయేటువంటి క్రమంలో, మేము ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళంతలా వాళ్ళే ప్రజలే మాకు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. రెండు, మూడవటువంటి అంశం ఏంటి అని అంటే, మార్పు కావాలి అనేటువంటి విషయాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నది. ఇవాళ దాదాపుగా 11 సార్లు అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఇవాళ వాళ్ళు అంటే ఎవరైనా కూడా ప్రజాస్వామ్యంలో అంతిమంగా జనం న్యాయ నిర్ణేతలు వాళ్ళే అంతిమంగా ఓట్ల కూలేసి వాళ్ళే గెలిపిస్తారు, దాంట్లో ఎట్లాంటి అనుమానం ఉండాల్సినటువంటి అవసరం లేదు, ఇది ప్రజాస్వామిక ప్రక్రియలో ఇక భాగం. అయితే ఈ ప్రక్రియలో కూడా ఇవాళ హత్యా రాజకీయాలని ఇవాళ తెరదీస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా మీరు చూస్తూ ఉన్నారు సార్. తెలంగాణ రాష్ట్రంలో శాంతిగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కొత్త ప్రభాకర్ రెడ్డి గారి పైన దుబ్బాకలో దాడి చేయించింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు నామినేషన్ వేసినప్పుడు మల్రెడ్డి రంగారెడ్డికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుండాలందరూ ఇవాళ రాళ్ళు విసిరించి రణరంగం చేసినటువంటి నేపథ్యం కూడా మీరందరూ కూడా చూసినారు. ఆ తర్వాత గువ్వల బాలరాజు గారి పైన అచ్చంపేటలో జరిగినటువంటి దాడిని కూడా ఇవాళ క్షేత్ర స్థాయిలో జనాలు అందరు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏం ఎడ్డి తెలంగాణ కాదు, తెలంగాణ ఏం గుడ్డి తెలంగాణ కాదు, వీరోచిత పోరాటాలు చేసినటువంటి వీరులంగా ఉన్నటువంటి ఈ గడ్డ కాబట్టి, ఈ గడ్డకు ఒక నేపథ్యం ఉన్నది, ఈ గడ్డకు విచక్షణతోని ఆలోచించేటువంటి అది ఉన్నది. మూడోటువంటి అంశం ఇది పెట్టుకున్నారు సార్. ఇదే నాలుగోది బీజేపీ పార్టీ. ఇవాళ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ గారు అయ్యాలా ఆయన మాట్లా ఆయన ఎంఏ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడిండు, తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ క్యాంపెయినింగ్ లో బాయో బెనో ఆ సబ్ జనే జన్ ధన్ ఖాతా కొలో మై ధన్ ధన్ 15 లాక్ అన్నాడు, ఎన్నో మాట్లాడిండు, చాలా రకాల మాటలు మాట్లాడినటువంటి నేపథ్యం ఉంది. విమర్శలు టీఆర్ఎస్ పార్టీ పైన కూడా వినిపిస్తున్నాయి, ఇస్తా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లబ్ధిదారులకు అందకపోవడం ఒక నెగిటివ్ అయితే, మీరు కూడా నిరుద్యోగ భృతి మేనిఫెస్టోలో పెట్టి అది ఇంతవరకు కనీసం ఒక్కరికి కూడా అందించినటువంటి పరిస్థితి, మేనిఫెస్టోకి పరిమితమైనటువంటి పరిస్థితి. సో మీరు అన్నట్టు భారతీయ జనతా పార్టీని విమర్శించినట్టు మిమ్మల్ని కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది కదా, దాంట్లో తప్పే ఉంది? అయితే విమర్శ సద్విమర్శల్లో తప్పు ఇక్కడ లేదు సార్, మేము ప్రజల డొమైన్ లో పెట్టడంలో ఎట్లాంటి ఇబ్బంది లేదు సార్, కానీ ఇవాళ ప్రజల డొమైన్ లో పెట్టేటువంటి క్రమంలో హత్యా రాజకీయాలు తెరలేపుతున్నారు కదా, ఇది సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటి విషయాన్ని ఇవాళ సాక్షాత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం ఇవాళ ఆవేదన చెందుతా ఉన్నారు సార్. బుద్ధిజీవులు మేధావులంతా
ఇవాళ చెప్తున్నటువంటి నేపథ్యం సరే విమర్శ సద్విమర్శ ఉండాలి తప్పకుండా ఇవాళ ఏ కార్యక్రమాలు అయితే చేసినారో వాటికి అభినందనలు చెప్పాలి చేయని దానికి ఈ కార్యక్రమం చేయలేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పండి కదా దయచేసి సార్ 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 మీ దగ్గరికి వస్తాను I'll come back to you. I'll come back to you. Okay, break this. Break the rotary bed will be continued.